ఓకే షెఫ్ స్పెషల్ మరి ఏం చేయబోతున్నారు మటన్ కుర్మా అలా అయిపోతుందా లేకపోతే షెఫ్ స్పెషల్ అన్నానని మీది కాబట్టి మటన్ కుర్మా అన్నారా అలానే చూసుకుందాం ఇప్పుడు అంతేనా అంతే అంటే మటన్ కుర్మా అంటే పరాతాల్లో చాలా బాగుంటుంది అనుకుంటా yes కదా yes ఓకే yes అని చెప్పారు మరి ఓకే మటన్ కుర్మా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా మటన్ కుర్మా కావాల్సిన పదార్థాలు మటన్ 1/2 కిలో పచ్చి కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్ గసగసాల పేస్ట్ 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ పుదీనా కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు ఉప్పు తగినంత పెరుగు 2 టేబుల్ స్పూన్లు మసాలా దినుసులు కొద్దిగా ధనియాల పొడి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ నూనె 3 టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా పసుపు చిటికెడు ఓకే కావాల్సిన పదార్థాలు చూశారు కదా మేము రెడీగా ఉన్నాము मल्ली सो मटन కొంచెం రా మటన్ ఇది అవునండి ఓకే కొంచెం లవంగ వేసారు యాలకులు వేసారు చెక్క ఉల్లిపాయలు దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవునండి సో ఇవన్నీ ఫస్ట్ మనం కుక్కర్ లో వేసి కొంచెం నీళ్లు పోసి ఉడకబెట్టుకుంటాం అన్నమాట ఓకే సో నీళ్ళు ఎంత పోసుకోవాలి అంటే ఇప్పుడు మటన్ ఎంత ఉన్నదో అంత వరకు ములిగే వరకు సో మటన్ ములిగే దాకా నీళ్ళు పోసుకోవాలి ఎన్ని విజిల్స్ వచ్చే దాకా ఉంటాయి ఒక 3 విజిల్స్ 3 విజిల్స్ వచ్చే దాకా ఉంచితే సరిపోతుంది సో మరి వాటర్ మొత్తం ఇంకిపోదు కదా లేదు లేదు ఇంకిపోతుంది సో వాటర్ తో పాటు దించాలి అవును సో కొంచెం నీళ్ళు పోయండి ఇది ఫినిషింగ్ ప్రొడక్ట్ వచ్చి ఇలా ఉంటుందన్నమాట సో ఇది మీరు కుక్కర్ లో చేసుకున్నది సో అందుకలా వచ్చింది ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అంటే సో ఆల్్రెడీ మీరు తయారు చేసుకున్నారు కాబట్టి మాకు డెమో అయిపోయింది yes కొంచెం ఉల్లిపాయలన్నీ బాగా ఉడికిపోయి బాగా ఉడికాయి కొంచెం ఫస్ట్ వేసుకుందాం ఓకే నేను ఫస్ట్ ఉప్పు వేసాం కానీ కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఇది ఉడకబెట్టినప్పుడు కొంచెం వేసారు మళ్ళీ కొంచెం పసుపు పసుపు కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి మంచి వాసన వస్తుందా మీకు వస్తుందండి ఆల్రెడీ కొంచెం పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసేస్తుంది అవునండి రెడ్ కారం వేయట్లేదు కదా కుర్మా కదా ఓహో ఇది గసగసాల పేస్ట్ గసగసాల పేస్ట్ కొంచెం ఇది ధనియా ఆర్ మెంట అన్నది పుదీనా అన్నమాట పుదీనా మాత్రమేనా అండి దాని కొత్తిమీరి కొత్తిమీరి పుదీనా ఇది నిజంగానే అంటే నేను చాలా చోట్ల చూసాను పరాతాతో కాంబినేషన్ అయితే బల్లే ఉంటుంది పరాతా విత్ కుర్మా కదండి yes అలాగే మటన్ బిర్యానీ తోటి చాలా బాగుంటుంది అవునా అంటే నేను మటన్ కి చాలా దూరం ఉంటాను బట్ వచ్చి దాని గ్రేవీ తీసేసుకొని ఆ కుర్మా తో తినేస్తూ ఉంటుంటారు అన్నమాట ఓకే లాస్ట్ లో కొబ్బరి ఓకే సో లాస్ట్ అంటే అయిపోయినట్ట ఆల్మోస్ట్ అండి ఓకే కొంచెం పచ్చి వాసన పోవడానికి ఒక 5 6 నిమిషాలు కొబ్బరి వేస్తాం ఇప్పుడు మీరు కొబ్బరి వేసారు కాబట్టి దీని తర్వాత ఒక 5 6 నిమిషాలు అవునండి ఉడకాలి సో ఇప్పుడు దీని మిక్స్ చేసుకుంటారు ఇంకా అంతే కదా అంతే ఓకే సో ఇలో మీరు ఒక మంచి చిట్కా చూడండి ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా కొంతమందికి పెదాలు ఎక్కువ నల్లగా చూస్తూ ఉంటాం కదా అలాంటి వారు రాత్రి పడుకునే ముందు కొత్తిమీరని పేస్ట్ లా చేసి పెదాలకి అప్లై చేసుకుని పడుకున్నట్లయితే పెదాలు ఎర్రగా మారుతాయి ఆల్మోస్ట్ రెడీ అండి చూడండి yes సో ఫుల్ డిష్ అవుట్ చేసారు మంచి వాసన మంచి కలర్ మాషల్ గాని మన యాంగ్జైటీగా ఉండాలి మనకంటే రావర్ ఎక్కువ యాంగ్జైటీగా ఉన్నారు స్పూనండి
మటన్ కుర్మా రెడీ. థాంక్యూ. మటన్ కుర్మా రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. మటన్ కుర్మా తయారీ విధానం, ముందుగా మటన్ లో నూనె, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించి ఉంచాలి. ఉడికించిన మటన్ లో ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, గసగసాల పేస్ట్, పుదీనా, కొత్తిమీర పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ కుర్మా రెడీ. ఓకే, మటన్ కుర్మా పరాటా కడండి. నేను అడగాలండి మిమ్మల్ని యాక్చువల్గా, ఎందుకంటే ఇప్పుడు మాకు పరాటా కూడా చేస్తుంటే చక్కగా అలా అలా లేదా చెన్నైలో చేస్తారు అలాగే పీసెస్ మొత్తం చేసి అలా పెట్టి పెట్టుకుని తింటారు. కేరళ పరాటా అంటారు. ఎస్, ఈవెన్ చెన్నైలో కూడా తినడం చూసాను చాలా మంది. బీచ్ పరాటా అంటారు, కేరళ పరాటా అంటారు బేసిక్లీ. మీరు చెప్పారు కదా, నేను చేసేప్పుడు చెప్పారు ఏంటి పరాటా అంటే వెంటనే థాట్ వచ్చేసింది పరాటా. అప్పుడు మీరు తెప్పించాలి అన్నమాట. పర్లేదు లేండి, ఇలాగ తినేస్తాను లేండి, ఎందుకంటే అనుకోకూడదు కదా మా వ్యూస్ ముందు తిని చెప్పమ్మా అని. అందుకని అసలు నేను మటన్ తినను కానీ మీకు చెప్పాలి కదా నేను ఎలా ఉందనేసి. సో నిజంగా చాలా 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 బాగుంది. చాలా అనే మాటలు చాలా తక్కువ. ఒక స్పూన్ ఇలా కొంచెం నోట్లో పెట్టుకోగానే వెంటనే రియలైజ్ అనమాట టేస్ట్ కారంగా కొత్తిమీర అన్ని మసాలా దినుసులు అవన్నీ చాలా బాగుంది. అంటే నేను పరాటాతో కాంబినేషన్ బాగుంటుంది, ఎందుకంటే నేను చూశాను కాబట్టి ఇంటి ముందు అలా బాగుంటుంది అని అనుకున్నాను. కానీ నేను పర్సనల్గా ఏమనుకుంటున్నానంటే డైరెక్ట్గా తినడానికి చాలా బాగుంది అని. ఇంకా ఆయన చెప్పారు బిర్యానీ బిర్యానీ ఈవెన్ ప్లెయిన్ రైస్ తోటి చాలా బాగుంటుంది. అవునా? దానికి కొంచెం నేను చూడండి అంత థిక్గా చేయలేదు, కొంచెం థిక్గా చేయొచ్చు. సో విషయం ఏంటంటే ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే, సో మనకి ఒక మంచి డిష్ బయటకు వచ్చింది కాబట్టి దీంతో మన ఇష్టం పరాటా కానివ్వండి, వైట్ రైస్ కానివ్వండి, బిర్యానీ కానీ ఏవైనా తినచ్చు. లేదా నాలా కావాలనుకునే వాళ్ళు ఉచిగా కర్రీ కూడా తినేయచ్చు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, సంథింగ్ డిఫరెంట్ చాలా చాలా బాగుంది. రెగ్యులర్ గా ఉండే కుర్మా కంటే కొంచెం డైరెక్ట్ కర్రీ తింటున్నప్పుడే టేస్టీగా అనిపిస్తుంది, బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, నేను మీకు గ్యారంటీ. సో బాగుంది, ట్రై చేయండి. ఓకే.